నెక్స్ట్ ఇయర్ ఎన్నికల్లో పుష్కలంగా యాంటీ కేసీఆర్ గాలి ఉంటది, మోదీ గారికి ఫేవరబుల్ గా బీజేపీకి ఫేవరబుల్ గా గాలి ఉంటది. నెక్స్ట్ ఇయర్ ఎన్నికల్లో ఎక్కడనైతే మాకు భారతీయ జనతా పార్టీకి బలం అవసరమో ఆ ప్రాంతంలో ఇయ్యాల బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాపులర్ గా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఫ్యూచర్ ఉందో ప్రజల కోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారో మంచి పార్టీ తెలంగాణ ప్రజలు చూస్ చేసుకుంటున్న పార్టీ బీజేపీ, బలమైన నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ, భవిష్యత్తులో కూడా నాయకత్వం కనబడుతున్న పార్టీ బీజేపీ. దయచేసి మళ్ళా ఈ ఫుల్ బిజినెస్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు పైసలు సంపాదించుకుందామని రాజకీయాలను ఉండేటోళ్ళు కాదు, 24/7 పాలిటిక్స్ చేసేటోళ్ళకి ఇది మంచి ఆలోచించాల్సిన నెక్స్ట్ 3 to 4 మంత్స్. అందరూ కూడా ఆలోచన చేయండి, కాంగ్రెస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ లో ఉన్న పాపులరిటీ కానీ దయచేసి మీరు ఫ్యూచర్ ఎక్కడ ఉందో చూస్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీకి డీసెంట్ అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ కి డిపాజిట్లు పోయే గల్లంత అయ్యే పరిస్థితి ఉన్నది. ఇది బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదు. కేసీఆర్ నువ్వు మేనేజ్ చేసుకుంటానికి పిసిసి ప్రెసిడెంట్ ఓడునడో వానికి మేనేజ్ చేసుకోనికే, దిస్ ఇస్ నరేంద్ర మోదీ ఏరా, ఈడ బీజేపీ మేనేజ్ కాదు. ఇక నువ్వా కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా బీజేపీకి చాలా వీక్ అపోనెంట్. కాబట్టి మునుగోడు ఎన్నిక ఏదైతే ట్రెండ్ కనబడతా ఉందో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పొలిటికల్ గా మారాలుగా నెగ్గింది. ఫ్యూచర్ ఇస్ బీజేపీస్ ఇన్ తెలంగాణ. భారత్ మాతాకి జై.